నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం భావోద్వేగాలు, పరిణామాలు. వీటి గురించి మనతో మాట్లాడడానికి, విలువైన సలహాలు సూచనలు అందించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. అలాగే ఇదే అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి, డాక్టర్ గారు సమాధానాలు ఇస్తారు. రవికుమార్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఓకే, భావోద్వేగాలు అనగానే రకరకాల ఎమోషన్స్, అంటే కంట్రోలింగ్ లో ఉంటుంది, అన్కంట్రోల్ ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. అయితే నిజంగానే భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే దానికి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందా ఒకసారి? ఇది భావోద్వేగాలు ఇక్కడ మనం మాట్లాడే ఈ రోజు ప్రస్తుతం మనం తీసుకున్న టాపిక్ లో అమ్మా, భావోద్వేగాల్లో దీన్ని ఎలా మనం భావంగా వ్యక్తపరుస్తాము. రైట్. అంటే ఇక్కడ వ్యక్తపరచడం అంటే చాలా మటుకు మాట వరకు అనుకుంటూ ఉంటారు. ఇది మాట వరకే కాదు, అది రాస్తున్నప్పుడు, మీరు చేస్తున్నప్పుడు. ఆ గ్రూప్ లో ఒక 5 ఉండొచ్చు, 13 ఉంటారు ఒక్కొక్క గ్రూప్ లో. దాన్ని బట్టి రోజు వాళ్ళు చేయవలసింది ఏంటంటే, పొద్దున పూట నిద్ర లేవంగానే దే అసెంబుల్ వన్ ప్లేస్, కూర్చొని చేసిన తర్వాత దాంట్లో కొన్ని రాయిపిస్తాం అన్నమాట. వాళ్ళ మనసులో ఏది వస్తే అది రాయొచ్చు. నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని, లేకపోతే నాకు ఇవాళ ఇట్లా ఉంది, నాకు నిద్ర లేదు, వాట్ ఎవర్ థాట్ దిగేటి దే కెన్ రైట్ డౌన్. ఫస్ట్ అట్లా వారం రోజులు రాయిస్తాం. రాయించిన తర్వాత వాళ్ళ దీనికి నెక్స్ట్ ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్లలో ప్రవర్తన ఎలా ఉంది అనేది నిర్ధారణ చేసుకోవటానికి కొన్ని దేశాలలో ఇటువంటివి ఎక్కువగా టీచర్లకి, రైతులకి, అట్లాగే ట్రాన్స్పోర్ట్ దీంట్లో ఉన్న వాళ్ళకి, న్యాయాధిపతులకి, వివిధ శాఖలు, ఎక్కడైతే ప్రజలతో మమేకమై డైరెక్ట్ గా రిలేషన్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఇటువంటి ట్రైనింగ్ వీటికి వెళ్తూ ఉంటారమ్మా. మన ఇది కంపల్సరీగా వాళ్ళు పాస్ అవ్వాలి. జపాన్ లాంటి దేశంలో అయితే ఇది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందువల్లనే పురోగతిలో మార్పులు చేసే విధానంలో, అంటే అది మెంటల్ బ్యాలెన్స్ ఎలా ఉంది అని ఒక వ్యక్తికి తెలుసుకోవటానికి, ఎట్లయితే మనకి డ్రైవింగ్ కి లైసెన్స్ అవసరమో ఆ వృత్తిలో ఉండటానికి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనేది అది తెలుపుతుందమ్మా. క్యాపబిలిటీ ఉందా లేదా, క్యాపబిలిటీ కూడా కాదమ్మా, వాళ్ళ భావాలు, వాళ్ళు చేసే ప్రవర్తన, వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ నిజం యొక్క స్వరూపాన్ని మనం బయట చూస్తున్నది ఒక రకమైన స్వరూపం అయితే, అంతర్ముఖంగా ఉండే స్వరూపాన్ని బయటికి లాగటమే ఇది. నిజంగానే అంటే బయట ఒకలా లోపల ఒకలా ఉంటారు అనే మాట చాలా వరకు వింటూ ఉంటాయి. ఇది ఎంతవరకు వాస్తవం, అలా ఉండడం సాధ్యం అవుతుందా ఒక మనిషికి? అంటే ప్రస్తుత ప్రపంచంలో ఏంటంటే, 2 నిమిషాల్లో ఫ్రెండ్షిప్ ఏర్పడుతోంది, 6 నిమిషాల్లో శత్రువు అనేవాడు కనపడుతున్నాడు. ఇవి మనిషి మనిషికి, ఒక మంచి మిత్రుడు ఇంకో అతనికి మంచి శత్రువుగా కూడా ఉండొచ్చు, మేబీ ఛాన్సెస్. అతే మంచి శత్రువు అయిన ఇంకో అతనికి నాకు మంచి మిత్రుడిగా కూడా మారచ్చు. అంటే ఇది అంతర్ముఖంగా ఉన్నటువంటి బంధాలని తెలుపుతున్నటువంటి, ఇది కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఎక్కువగా మన దగ్గర ఏమవుతుందంటే, యువత కానీ లేకపోతే పెద్దవాళ్ళు, ఉద్యోగస్తులు కానీ, వీళ్ళందరూ ఏమైపోతున్నారంటే, కొంత వయసు వచ్చిన తర్వాత వేరే వాళ్లతో నాకు బంధాలు సరిగ్గా ఉండట్లేదు, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను కారణంగా. కానీ ఇంతసేపటికి తప్పు ఎదుటి వ్యక్తి మీద ప్రయత్నించడమే చేస్తున్నారే గానీ, నాలో ఉన్నటువంటి మార్పులు నేను ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేసుకో అండర్స్టాండింగ్ పెంచుకోవాలి అని దీని దగ్గర ఫెయిల్యూర్ జరుగుతుంది. ఇటువంటివి బయటికి తీసుకొని చేయటం, మనం రకరకాల చాలా, మనం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం నేర్చుకున్నామే గాని, సమస్య రాకుండా ఉండటానికి నివారణ చర్యలు అనే దానికి, అంటే మనసు ఎప్పుడైతే వెన్నెలలాగా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు కుండలోని నీళ్లు ఎండాకాలంలో చల్లగా ఉంటాయి, అదే నీళ్లు చలికాలంలో తాగమంటే వద్దు, నాకు మామూలు నీళ్లు ఇవ్వమంటాయి, ఎందుకంటే చల్లటి వాతావరణం. అంటే అక్కడ ప్రవర్తన, మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఏ మారుతుందంటే, ప్రస్తుతం ఎలా అయిపోయిందంటే, దారిలో పోతున్నప్పుడు మనది కాని వస్తువు కనపడినప్పుడు కూడా దాన్ని పొందాలనే ఆశ ఎక్కువగా పొందుతున్నారు. అది ఏ రకంగా, జస్ట్ గివెన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. దీని నుంచి అతని ఆలోచన విధానంలో నేను సరిగ్గా ఉన్నానా లేదా అనే నిర్ణయాన్ని వదిలేసుకున్నాడు. నాకు ఆ వస్తువు కావాలి, అది అది అవసరమా, నాకు అది నేను తీసుకోవటానికి అర్హుణ్ణా కాదా అనేది మర్చిపోయాడు పక్కకి. అది పొందటం దీంట్లో ఏమవుతుంది, దాన్ని పొందటాని కోసం రకరకాలైనటువంటి ప్రయత్నం చేస్తూ సొసైటీలో ఒక నెగిటివ్ ఎలిమెంట్స్ పెరగటానికి కారణంగా మారుతున్నాయి. ఈ నెగిటివ్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే మారటానికి ఇవి చేస్తూ ఉంటాయో, నేను ఎవరో వస్తే చాలా బాగా ఉంటాను, ఎవరు లేనప్పుడు నేనుండే ప్రవర్తన ఎట్లా ఉంటుందని బయటది వాళ్ళకి తెలియదు. అవును.
అంటే బయట కనపడుతున్న చిరునవ్వు ఒకప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారనుకుంటున్నారు, కానీ మనకి సెల్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి నవ్వు ఆ కెమెరా క్లిప్ కోసమే అయిపోయింది, కానీ భవిష్యత్తులో నేను దీనికి ఎలా ఉంటున్నాయని తెలియట్లా. అంటే ఏ సందర్భానికి ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది మర్చిపోయాం, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మర్చిపోయాం. ఎంతసేపటికి నేను కొన్ని వీటిని బంధించాలనే ప్రయత్నంతో, కొన్ని నేను పొందాలనే ప్రయత్నంతో మనిషి మిడుగుడు పురుగులాగా తయారైపోతున్నాడు. అంటే మిడుగుడు పురుగు రాత్రిపూట ఎట్లా మెరుస్తూ ఉంటుందో, తనకి కొన్నిటికి అట్రాక్ట్ ఎట్లా అవుతుందో, జీవితాన్ని కూడా కొన్నిటికి అట్రాక్ట్ అవటం వల్ల వాళ్ళ సొంత స్వభావాన్ని మార్చుకుంటూ జరుగుతుంది. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నానండి, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రేపు మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తెనాలి నుంచి మేడం. తెనాలి నుంచి, ఓకే అండి. మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నాకు డయాబెటిస్ పేషెంట్ మేడం, నేను 10 సంవత్సరాల నుంచి. అయితే ఒక్కొక్కసారి ఏమన్నా చేసినా కూడా ఇంట్లో ఇసుక అనిపించుద్ది, ఒక్కొక్కసారి ఏమో అనుకూలంగా ఉన్నప్పుడు బాగుండాలా ఇట్లాగే ఉండాలనిపిస్తుంది. నాకు తెలియకుండా గానీ ఆమె ఉద్రేకంగా తిట్టూ ఉంటాను. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు? తింటా ఉంటాను, ఒక్కొక్కసారి అంత బాగుంది ఇట్లాగే ఉందా హాయిగా ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు మేడం, నా రోగాన్ని బట్టా లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. ఇది మీ రోగానికి మీ పరిస్థితికి రెండిటికి సంబంధించింది కదండి, రెండు వేరు వేరు కోణాలు. సార్, మీరు ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఏమైనా రాయగలుగుతూ ఉంటారండి? రాయలేదు. మరి మీరు ఖాళీ సమయంలో ఏది ఎక్కువగా చూస్తూ ఉంటారు? ఇంట్లోనే ఉంటాం. సో మీరు ఇప్పుడు ఏం చెయ్యాలంటే, టీవీ చూస్తున్నారన్నారు, బానే ఉంది మీ దీనికి. మీరు ఇప్పుడు చెయ్యవలసింది రెండు ఉన్నాయండి. మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. నాకు ఇది వచ్చేసింది, ఈ కష్టం వచ్చింది, నాకు ఇదవుతోంది, నీ కదలలేదన్న దానికన్నా కూడా మెంటల్ హ్యాపీనెస్, ఎందుకంటే మీకు వచ్చిన పరిస్థితి దీంట్లో మెంటల్ హ్యాపీనెస్ ఉన్న తర్వాత కూడా రికవరీ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అది చెయ్యండి. తర్వాత మీరు తినే ఫుడ్ మీ నాలుక రుచికి సరిపోయేటట్టుగా ఇవ్వకండి, మీ శరీరానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇవ్వండి ఫుడ్. ఈ రెండు చేస్తే చక్కటి మార్పు జరుగుతుందండి. తర్వాత మీ కోపం వచ్చినప్పుడల్లా మీ ఎదుర్కొండి ఒక అద్దం పెట్టేసుకోండి. మీ అద్దం పెట్టుకుని దాంట్లో చూసి మీకు మీరు బాగా అందంగా ఉన్నాని కోపం వచ్చినప్పుడు అంటే అప్పుడు అట్లాగే ప్రవర్తించండి. మీకు మీ దాన్ని చూడంగానే నవ్వు వచ్చింది అనుకోండి, అప్పుడు దాని నుంచి మార్పు తెచ్చుకోండి. ఈ రెండు చేస్తే మీరు చక్కటి ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి రాగలరు, చక్కగా నడవగలరండి. ఎందుకంటే ఇప్పుడు కడుపు నిండా అన్నం తినలేకపోతుంటాను సార్, నీళ్లు కూడా తాగలేకపోతుంటాను. అంటే అది వేరే శరీరంలో ఏదైనా సమస్య అయి ఉండొచ్చు అండి. మీ పెరాల్సీకి ఈ కోపానికి వీటికి సంబంధం లేదండి. ఒకసారి మీ ఎవరైనా దగ్గరున్న డాక్టర్ కి ఒకసారి చూపించుకోండి. అదే ఇంట్లో, అదే సార్, భార్య ఉండదు కాబట్టి ఆమె ఏదైనా చిన్నప్పుడు మీకు చేసినా కూడా ఆమె మీద ఇసుక్కోవటం కోపడతాం అలా జరుగుతుంది, అందుకని మీకు ఫోన్ చేశాను. అవునండి, కరెక్టేనండి. ఎందుకంటే మన దీంట్లో మన కల్చర్లో ఎలా అయిపోయిందంటే భార్య సైన్ చెక్ లాంటిది అన్నమాట, ఎప్పుడు పడితే ఇప్పుడు భర్త కూడా సైన్ చెక్ లాగా అనుకుంటున్నాం, కానీ వాళ్ళ అభిప్రాయాలు అప్పుడప్పుడు మీ భార్యను కూడా మీ భుజం మీద తలపెట్టుకుని, ఏమ్మా మీ నాన్న గుర్తుకొస్తున్నాడా, మీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడా, కొంచెం ప్రేమగా మాట్లాడితే మీ కోపం వచ్చినప్పుడు కూడా ఆమె ప్రశాంతంగా ఉండటానికి ఓహో ఈయన మన వాడే అప్పుడప్పుడు ఇలా ఉంటారని మీకు కూడా మనసుకి ఆహ్లాదం కలిగించే మార్పు జరుగుతుందండి. రైట్, అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మాక్సిమం ఈవెన్ మీ నేను నా సందర్భంలో కూడా చెప్తున్నాను ఏంటంటే, ఎక్కడన్నా ఏదో వర్క్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం, అమ్మ మీద కావచ్చు, నాన్న మీద కావచ్చు, అక్క చెల్లెళ్ళు సిబ్లింగ్స్ మీద కావచ్చు. ఎందుకంటారు అంటే ఎమోషన్స్ సెల్ఫ్ కంట్రోల్ ఎందుకు ఉండదు? అంటే మనం బయట వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు మనకి. రెండోది ఏంటంటే మనం ఇప్పుడు చాలా మటుకు మనం జరుగుతున్న పరిస్థితులు, ఇందాక వారి కేసులో కూడా జరుగుతున్న వీటిలో కూడా, మనం పాత రోజులలో ఒకరికొకరికి ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. రాసుకున్నప్పుడు అవి చదువుతున్నప్పుడు మన మన మనసు తట్టుగా పదాలని మనం చదువుకుంటూ ఉండేవాళ్ళం. దానివల్ల ఏమవుతుంది, అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. ప్రస్తుతం ఏమైపోయిందంటే ఎవరికి ఎవరు ఏమి చెప్పుకోము, ఏమి రాసివ్వము, రాయటం అనేది ఇప్పుడు మనిషికి చాలా కష్టంగా మారిపోయినటువంటి
ఇది ఎంతసేపు స్కూల్ రోజులలో పరీక్షలప్పుడే రాయాలన్న పరిస్థితి దిగింది గాని మన వాళ్ళకి చెప్పే భావాలని ప్రకటన గొప్ప గొప్ప వాళ్ళ యొక్క జీవితాల్లో చూస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళు రాసిన లెటర్లను బట్టి పుస్తకాలు తయారై వాళ్ళ జీవితాలు చాలా మార్పులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రాతని ఏం చేస్తున్నామంటే అంటే ఈ రాత అనేది ఎంతసేపటికి నేను డబ్బు సంపాదించడానికి నాకు వచ్చిన దీన్ని వీటికే అనుకుంటున్నామే కానీ నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలను ప్రభావం చేయగలుగుతుంది. ఇది రాస్తున్నప్పుడు సపోజ్ ఇవాళ నేను ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగానే నేను కోపంగా ఉన్నానని నేను కొంచెం ఇప్పుడైనా రాసుకున్నారనుకోండి, ఆ రాసుకున్న తర్వాత 10 రోజులు అయిన తర్వాత ఏంటి నేను 4 రోజుల కింద కోపంగా ఉన్నానా, ఎందుకున్నాను, అంటే ఆ రోజు ఏం చేశాను అనేది ఒక ఆలోచన వస్తుంది. అంటే నిన్ను నువ్వు ఎలా నిర్ణయించుకోవాలి అనే స్థాయికి మనం మర్చిపోయాం. ఇతరులు నిర్ణయించడానికి మనం ముందరకు వెళ్తున్నామే గాని నన్ను నేను ఎలా నిర్ణయించుకోవాలి, నన్ను నేను ఎలా నియంత్రించుకోవాలి, ఏ విషయంలో, అందుకని అద్దం ముందు కూర్చోమన్నాను. నేను అద్దం ముందు కూర్చోగానే చూడు కోపంగా ఏంటి నాకు ఇంత కోపంగా, ఆయనకే వచ్చి కోపం తగ్గిపోతుంది. అందువల్ల అంటారు మనసు దర్పణం లాంటిది, ఆ దర్పణంలో నిన్ను నువ్వు చూసుకోగలిగితే ఆ స్థాయికి నువ్వు చేయగలిగి పెట్టి ఉంటే అక్కడ మార్పు అనేది చక్కగా జరుగుతూ ఉంటుంది. కరెక్షన్స్ అంటే మనకి తెలుస్తుంది. అందుకని అంటారు మనిషికి ఒక మాట అని, ఆ మనిషికి ఆ మాట దేనికి చేసుకునేప్పుడు ఆ మాట తనకి తాను వర్తించుకున్నప్పుడు ఇతరులకు, అందుకని అంటారు తను చెయ్యని పనిని ఇతరులకు చెప్పటం అనేది ఆశయం, తను చేస్తున్న పనిని ఇతరులకు చెప్పటం గొప్పతనం నైజం. ఇది తెలుసుకోలేని మనిషి ప్రస్తుత కాలంలో ఏమవుతుందంటే ఎక్కడికన్నా తన దగ్గరకు వచ్చిన వాళ్ళనేమో నువ్వు మొబైల్ వాడొద్దు చాలా ఇది నేను చేస్తున్న పోక చాలా స్ట్రిక్ట్ గా విని అంటాడు. అదే వ్యక్తి ఇంకో చోటకు వెళ్ళినప్పుడు ఆ మొబైల్ వదలకుండా వాడుతున్నారు ప్రస్తుతం. అప్పుడు అతను చెప్పిన మాట ఒక చిన్న పిల్లవాడు చూశాడు అనుకోండి, ఒక 8 ఏళ్ల పిల్లవాడు 9 ఏళ్ళు, ఈ అంకుల్ మన వచ్చే మమ్మల్ని మొబైల్ వాడొద్దు అంటున్నాడు ఇప్పుడు వాడుతున్నాడు ఏంటనే ఇతని నిర్ణయాలు దీంట్లో మార్పు వస్తుంది. ఆ అబ్బాయి అడిగాడంటే మనం ఏం చేస్తాం, చిన్నపిల్లాడు అడిగాడు అనుకోండి, రే నోరు మూసుకురా నువ్వు చిన్నవాడు నీకేం తెలుసు మా బాధ్యతలు ఎక్కువ అంటారు. అంటే ఇక్కడ అక్కడ తను చెయ్యలేని పని బాధ్యత అనే దీనిలో వంకలో పెట్టి తను చేయవలసిన సంస్కారాన్ని తీసి పక్కకు పెడుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. దాని నుంచి సొసైటీలో నెగటివ్ ఎలిమెంట్స్ పెరిగిపోతున్నారు. ఏది ఎక్కడికి వెళ్ళాలి, ఏది ఎలా వాడుకోవాలి, ఏది ఎలా చెయ్యాలి అనే నిర్ణయానికి తెలియక అది శారీరకం. అంటే మనకి వచ్చే ఆలోచనలు కానీ మనకి రాతలు ఇవన్నీ కూడా మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటాయనేది పూర్తిగా మర్చిపోయాం. ఈ ఆహారం ఎలా అయిపోయిందంటే మనకి ఎంతసేపటికి ఈ నాలుకకి రుచిగా ఉండే పదార్థాలను నేను తినిపియాలి అనే ప్రయత్నంలో కొట్టుకుపోతున్నామే కాని ఈ శరీరానికి పనికొచ్చే పదార్థాలు ఏవి తినాలి ఏది తినకూడదు అదేమంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఇలా చేస్తున్నారు మన కంట్రీలో ఇలా చేస్తున్నారని అన్నిట్లో పోల్చుకుంటున్నారే కానీ అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన దగ్గర ఎలా ఉన్నాయి, ఈ నిర్ణయం తీసుకోవట్లేదు. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తారండి, వారితో మాట్లాడదాం. హలో. ఎస్ సార్. హలో. హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుండి. విశాఖపట్నం నుంచి. ఒక 2 క్వశ్చన్ ఏంటి అడగండి, మాట్లాడండి. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీకాంత్ గారు, చెప్పండి. సార్ మనకి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఒక 10 to 15 మినిట్స్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో కన్వర్స్ చేసేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ కనిపించడం, లేకపోతే వాళ్ళతో మన కన్వర్సేషన్ అంత స్మూత్ గా జరగకపోవడం, ఇలాంటి వాటికి మన ఎమోషన్స్ వాళ్ళు చూస్తుంటారు కదా మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అన్నట్టుగా. ఇది ఎక్కువగా ఇంటర్వ్యూస్ లలో జరుగుతూ ఉంటుంది నాన్న. చెప్పండి నాన్న. శ్రీకాంత్ గారు చెప్పండి. అదే సార్, ఇప్పుడు మన అలాగ వాళ్ళు మన ఎమోషన్స్ ని వాళ్ళు గమనిస్తున్నప్పుడు మనం అన్ఈజీగా ఫీల్ అవుతుంటాం, సో అలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ చాలా వండర్ఫుల్ క్వశ్చన్ శ్రీకాంత్ గారు మీరు అడిగింది. ఇది చాలా మంది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. శ్రీకాంత్ గారు మీకు ఒక చిన్న క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను, మీరు అడిగిన క్వశ్చన్ రిలేటెడ్ దీంట్లోనే. మీరు పొద్దున్న నిద్ర ఎన్నింటికి లేస్తారు శ్రీకాంత్ గారు? సపోజ్ మీరు ఆఫీస్ కి 6:30కి వెళ్ళాలి, 6 నిద్ర లేస్తారా, 5 నిద్ర లేస్తారా? 5 o'clock లేస్తారు కదా. ఎట్లా అది ఎట్లయితే మీ దీనికి సమయం బట్టి వెళ్లాల్సిన సమయం బట్టి ఎట్లయితే మీరు నిద్ర లేచోవటం కూడా 5 అని అన్నారు,
ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లల్లో ఉన్నటువంటి నాటినెస్ ని వాటిని ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి నీతులు చెప్పకుండా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకి ఏవి చేస్తే రైట్ ఏవి చేస్తే రాంగ్ అనేది చెప్పగలిగే స్థాయికి మనకి రావాలి మొట్టమొదటిగా. అంతేగాని మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే చదువు మార్కులకి ఉద్యోగం కోసమే అనుకుంటున్నాం కానీ జీవిత భవిష్యత్తు నిర్ణయం చేసేది మన దీంట్లో ఉన్నటువంటి వ్యవహార శైలి అనేది చాలా మంది మనం చూస్తూనే ఉంటాం. మనకి ఎదుటి వ్యక్తిని మనని నిర్ణయం చేస్తున్నాడా వాళ్ళ గొడవలో ఉంటాం కానీ మనం మనలాగా ఉండటానికి మనం ప్రయత్నం చేయకపోవటం వల్లే మీరు అడిగినటువంటి లక్షణాన్ని ఎక్కువగా బయట పెట్టడానికి కావచ్చు. అంటే మీరు వెళ్లిన దగ్గర మీ పని ఏంటి, మన అవసరం ఏంటి, మనం ఏం చెయ్యాలి ఫస్ట్ నిర్ణయించుకోవాలి. తర్వాత రెండోది శ్రీకాంత్ గారు మీరు చేయవలసింది ఇంకో చిన్న పని ఉంది. ఇదేంటంటే మీరు వెళ్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మీరు ఎక్కువగా ఎదుటి వారు వేసుకున్నటువంటి వస్త్రాలు బయట ఆకర్షణ వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా? రైట్, నేను అందుకని అడిగింది మిమ్మల్ని చూస్తాను. అక్కడ మీరు ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే వారు వేసుకున్నది కాదు వారి యొక్క చేసే పనిని ఆ పని యొక్క దానిలో ఉన్నటువంటి గౌరవతను గుర్తించాలి. అప్పుడు మీకు ఇటువంటి భయాలు రావు నాన్న. నెక్స్ట్ హలో చెప్పండి చెప్పండి శ్రీకాంత్ గారు. నెక్స్ట్ ఇప్పుడు మధ్యలో స్టాంపింగ్ రావడం లేకపోతే ఎప్పుడైనా సరే మనం అనుకున్న విషయాన్ని క్లియర్ గా చెప్పాలంటే దానికి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి సార్? ఇది మీరు అద్దం ముందు నుంచొని ఒక చక్క పాట పాడుకోండి. పాట పాడుతున్నప్పుడు మీకు అక్కడ రాదు, విడిగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళు భావాలు ఏమిటి అని చెప్పి మీ అంతటి మీరు ఊహించుకోవటం వల్ల అక్కడ స్టాంపింగ్ జరుగుతుంది మీకు. ఫస్ట్ ఎదుటి వారి భావాల కన్నా కూడా మీ భావాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడి చేసినప్పుడు మీరు అద్దం ముందు నుంచి ఒక చిన్న పాట పాడారు అనుకోండి మీకు ఎక్కడా మీకు అసలు ఎక్కడ ఆగదు, వాయిస్ క్లియర్ గా వస్తుంది. ఇప్పుడు శ్రీకాంత్ మీరు నాకు చాలా చక్కగా మాట్లాడారు. మీరు అక్కడ స్వామి వస్తుంది అంటే ఎదుటి వారి యొక్క మనసులో జరుగుతున్న చర్యను గురించి ఎక్కువ ఆలోచించటం వల్ల మీకు జరుగుతుంది. దాన్ని కొంచెం దూరం చేసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్ టు యూ. రైట్, థాంక్స్ ఫర్ కాలింగ్ శ్రీకాంత్ గారు. హలో 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 మరొక కాలర్. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సంతోష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుండి కాల్ చేస్తున్నారు. నార్మల్ గా ఈ భావోద్వేగాలు అనేది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. అయితే ఒక మనిషి ఎప్పుడు కూడా తను అనుకునే భావాలకి ఎదుటి వాళ్ళు విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు తను తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది సహజంగా ఈ రోజుల్లో జరగడం లేదు. మీరు చెప్పినట్టుగా విషయం చూస్తున్నా అండి, మనం తినే ఆహార పదార్థాల పైన. కానీ సంతోష్ గారు ఒక చిన్న విషయం నాన్న, ఒక చిన్న విషయం, మీ క్వశ్చన్ డైరెక్ట్ గా వస్తే ఆ డైరెక్ట్ క్వశ్చన్ కొంచెం ఆన్సర్ ఇవ్వడానికి వీలవుతుందన్నా. నాన్న ప్లీజ్ కమ్ టు ద క్వశ్చన్ డైరెక్ట్లీ. అయితే ఎదుటి వాళ్ళు మనం నచ్చని విధంగా ప్రవర్తించినప్పుడు మనము ఆవేశపూర్వమైన ఆలోచనలు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఒకసారి మీరు చెప్తారా? మీరే దీని సంతోష్ గారు వండర్ఫుల్ క్వశ్చన్ అన్న. ఇది మీరేం చేస్తారంటే వారం రోజులు మీ మనసులో వచ్చిన ఆలోచనలను పుస్తకాల పైన రాసుకుంటూ వెళ్ళండి. రైట్, దాని తర్వాత పుస్తకంతో రాసుకొని చేసిన తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత వీలైతే రకరకాల పువ్వులను చూడటం, అంటే మంచి ఫ్లవర్స్ ని సీజనల్ లో దొరికే ఫ్లవర్స్, చెట్టుకున్నప్పుడు మొగ్గగా ఉన్నప్పుడు పువ్వుగా ఉన్నప్పుడు జరిగే చర్యని కొంచెం అబ్జర్వ్ చేస్తూ చూడండి ఓ 10-15 నిమిషాలు ప్రతిరోజు. ఇవి చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఏదైతే 5 రోజుల కింద రాసుకున్నారో అది ఒకసారి తీసి చదవండి. ఆ చదివినప్పుడు మిమ్మల్ని మీరే నవ్వుకొని సంతోష్ అనే అబ్బాయి నిజంగా సంతోషంగా కనపడతాడు. అప్పుడు ఆ కోపం అనేది రాదు, నిదానం పెరుగుతుంది సంతోషంలో. అప్పుడు మార్పు అనేది అదంతా జరుగుతుంది నాన్న. అందుకనే మనిషికి చెట్టుకి జంతువుకి అన్ని దీనికి అన్నిటికంటే ఉన్నతమైన స్థాయి మనిషికి ఇచ్చారు కాబట్టి వీటిని మనం తెలుసుకోలేక అన్నిటి వాటిని తక్కువ చేస్తూ వాటి గురించి పట్టించుకోకుండా మనలో అయ్యనే నేను అనే స్వార్థం పెరగటం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి నాన్న. ఓకే సంతోష్, ఆల్ ద బెస్ట్, యూ విల్ మేక్ ఎ చేంజ్. రైట్, ఏదైనా సరే మనం అనుకుంటాం
మొక్క ఇవ్వంగనది మానే వంగదు అని అంటే చిన్నప్పటి నుంచి ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే కేపబిలిటీ అనేది ఎవరికి ఉండదు ఆ ఏజ్ లో. తల్లిదండ్రులు చిన్నపిల్లవాడు ఒక కాలర్ అంటున్నాడు. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? భారతి. నా పేరు మాధవి. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందండి, రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాను నేను. రైట్, థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ నాగుల నుంచి మాట్లాడుతున్నాను. నాగుల్, హైదరాబాద్. ఓకేనండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. నమస్కారం భారతి గారు, చెప్పండి అమ్మా. సార్, నాకు ఒక రెండు పాయింట్స్ ఉన్నాయి. మెయిన్ గా నేను మాట్లాడేది చాలా స్ట్రైట్ గా మాట్లాడతాను, అవతల వాళ్ళకి కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, రిసీవ్ చేసుకోవడం కష్టంగా ఉందని అనుకుంటూ ఉంటారు వాళ్ళు చెప్తున్నారు. నేను అనుకుంటాను నేను కరెక్ట్ మాట్లాడాను అని చెప్పి. అది ఇంకొకటి ఏంటంటే, నాకు ప్రతి వాళ్ళు అంటే అందరూ కాదు, కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు కరెక్ట్ గా లేరేమో, వీళ్ళు పైకి ఇలా మాట్లాడుతున్నారేమో, అందరూ దొంగ ఒకలాగా చెప్పాలంటే నిజం చెప్పాలంటే అందరూ దొంగ మహాలు అందరూ మోసం చేస్తున్నారు అని అలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి నాకు. సో అలా ఎందుకు నాకు ఎందుకు అలా జరుగుతుంది? ఒకటి స్ట్రైట్ గా అనేది ఎందుకు ఇప్పుడు మీకు మాట్లాడుతున్నాను, స్ట్రైట్ గానే చెప్పాను కదా, ఇలాగే మాట్లాడతాను. కానీ రిసీవ్ చేసుకోవడం అనేది జనాలకి చాలా కాదమ్మా. భారతి గారు, మీరు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే, మీరు మంచి రైటర్ ఉన్నారండి. మీలో మీరు మంచి రాస్తే కథలు బాగా రాయగలుగుతారు భారతి గారు మొట్టమొదటి. ఎందుకంటే మీకు భావాలను వీటి గురించి కొంత తెలుసుకోగలిగే స్థాయిలో మీరున్నారు. ఎదుటి వ్యక్తిని ఇదే బదులు మీరు కథల్లాగా రాసుకుంటూ వెళ్తే, ఇప్పుడు మీరు చెప్పారు ఎదుటి వ్యక్తిలో చూస్తున్నప్పుడు దొంగ ముఖాలు ఇవి అని అన్నారు కాబట్టి భావాలను వ్యక్తపరచడంలో మీరు చక్కగా చేయగలరు ప్రజెంట్ థింగ్కి. సో మీరు ఏం చేస్తుంటారంటే, మీకు సమయం దొరికినప్పుడల్లా కూడా మీకు జరుగుతున్న చర్యలు కథల్లాగా రాసుకుంటూ వెళ్ళండి. రాయటం వల్ల ఏమవుతుందంటే, మీరు ఒక వారం అయిన తర్వాత ఈ పాత కథ చదువుతుంటే దానిలో ఎలా మోడిఫై చేయాలి, ఎక్కడెక్కడ మార్పు చేయాలని భారతి గారికి తెలుస్తూ ఒక కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎద్దనపూడి సులోచన వారిలాగా చాలా పేరు తెచ్చుకోవడం మార్పు తెచ్చుకోగలుగుతారు. అంటే ఇక్కడ ఏంటంటే, భారతి గారికి కావాల్సింది, ఇప్పుడు నవ్వేశారు మీరు భారతి గారు, అవునా కదా? చూసారా, అంటే ఇక్కడ భారతి గారిలో ఒక చిన్న ఇది. ఎందుకంటే భారతి గారు మొదటి నుంచి ఇంట్లో తండ్రి వీళ్ళందరికీ కూచి, అంటే చాలా ప్రేమ కలిగినటువంటి అమ్మాయి, ఏది అడిగితే చాలా ఈజీగా దొరికిపోయింది. దాని నుంచి ఏమవుతుంది, ఎవ్రీవేర్ షీ ఎక్స్పెక్ట్ ఇన్ ద సేమ్ వే. కానీ తను ఎప్పుడు భారతి గారు మీ వారికి ఎప్పుడన్నా ఒక ఉత్తరం రాసి ఇచ్చారండి ఎప్పుడన్నా? ఇప్పుడు రాయసి ఇవ్వండి, చాలా బాగా రాయగలుగుతారు మీరు. అప్పటి నుంచి మీలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది, ఆ మార్పు చేసుకోండి భారతి గారు. చక్కగా యూ కెన్ మేక్ ఏ లాట్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ యూ కెన్ లవ్ మోర్ పీపుల్. అప్పుడు మీకు వేరే వాళ్ళని మిమ్మల్ని ఆకర్షణ మీ మాటలలో చక్కటి వైనం అనేది జరుగుతుంది తల్లి. రైట్, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం అనేది కరెక్టా కదా? మంచి స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడటం అనేది చాలా గొప్పతనం అమ్మది. బట్ దానివల్ల శత్రువులు ఎక్కువ, అంటే వాళ్ళకు తర్వాత వాళ్ళకి కొన్నాళ్ళైన తర్వాత తెలుస్తుంది. ఎప్పుడైనా సరే పెద్ద శత్రువు కొన్నాళ్ళైన తర్వాత మంచి మిత్రుడిగా మారిన వాళ్ళు ఉన్నారు. మనం మొట్టమొదటి ఏం చేయాలి, అందరు మిత్రులను చేసుకోవాలనుకోని ప్రయత్నంలో వెళ్ళకూడదు. నిన్ను అర్థం చేసుకునేవాడే మిత్రుడిగా మారాలని అనుకోవాలి మనం. ఇది మనం ఏంటంటే, ఎదుటి వ్యక్తికి డైరెక్ట్ గా చెప్పుడు, మనం ఒక పని చేస్తున్నాము, మనం ఎదురుకుండా డిస్టర్బ్ చేస్తూ చాలా కనపడుతూ ఉంటాయి, దాని మీద ఫోకస్ చేసామంటే మన పని మనం చేయలేం. మనం ఎక్కడన్నా ఉన్నప్పుడు మనం చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తితో డైరెక్ట్ గా చెప్తాం, ఈ పని చెయ్యాలన్నప్పుడు ఈ కండిషన్స్ అవసరము, చెట్టు వేరు దగ్గర నీళ్లు పోస్తేనే ఆ నీరు వెళ్లి చెట్టు ఆకులకు చేరుతాయని ఒక చిన్నపిల్లవాడికి చెప్పండి అంటే అక్కడ ఏంటి అర్థము? వేరు దగ్గర అంటే సమయం, ఎక్కడ పొయ్యాలి, ఏ దీంట్లో చేయాలి, ఆ భూమి దగ్గర లోపల ఉన్న వాటికి పోస్తే ఆకులకు అందుతాయి అన్న దాన్నట్టుగా ఏ విషయాన్ని ఎక్కడ నిర్ణయించగలిగితే చేయగలిగితే నాలుగు దిక్కుల మధ్యన ఉన్నటువంటి రుదు మార్పులు తెలుసుకుంటే సూర్యుడు తూర్పు నుంచే వస్తాడు. నేను చెప్తాను పడమటి నుంచి వస్తాడు అని చెప్పి వెంటనే మీరు నవ్వుతారా, నా మీద వీడు తెలివైన వాడు తెలివి తక్కువడా అనుకుంటారా? స్ట్రైట్ గా ఉండటమే మంచిది. అది ఆ నిమిషానికి కష్టమైన ఎదుటి వ్యక్తికి తెలుసుకున్న తర్వాత నీ అంత మంచి వ్యక్తి లేడు అంటూ ముందరికి వస్తుంది. ఇప్పుడు ఆ తెలుసుకునే సమయం ఎప్పుడో గడిచిపోయింది, ఇంకా ఇప్పుడు తెలుసుకున్న లాభం లేదు అనుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు అప్పుడు మనం చేయవలసినవి రెండు ఉన్నాయి. మీరు ఎవరికన్నా ఏదైనా చెప్పాలి, ఏదైనా చేయాలన్నప్పుడు రాసి ఇచ్చేసేయండి. ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళకి బాధ్యత వాళ్ళ మీద. అసలు యాక్సెప్టెన్స్ అనేది ఉండాలా ఉండకూడదంటారా? కొన్ని విషయ పిల్లవాడి
తల్లిగా అయితే మీరు తల్లిగా అడుగుతున్నారా, ఒక విద్యార్థిగా అడుగుతున్నారా, ఒక అమ్మాయి కూతురుగా చిన్నపిల్లగా అడుగుతున్నారా? మేబీ అందరిని రిప్రజెంట్ చేస్తే ఒక యాంకర్ గా అయితే అడుగుతున్నాను. రైట్ అమ్మా, అందరిని అంటే ముగ్గురికి మూడు రకాలుగా డిఫరెంట్ అందుకని. అంటే ఒక చిన్న పిల్లగా అడుగుతున్నారు అనుకోండి, ఎదుటి వాళ్ళకి భావాలు చెప్తున్నప్పుడు ఆ పిల్లవాడు పరిగెత్తి అమ్మా నాకు బలవాన్ వాడు కొట్టాడు అనగానే వెంటనే మనం వెంట వెళ్ళిపోయి నువ్వు ఎందుకు కొట్టావని అడగం కదా, నువ్వేం చేసావురా అని మొదలు అడుగుతాం. అక్కడ భావాలను డైరెక్ట్ గా అడుగుతున్నావా లేదా? మరి మీరు ఇందాక అడిగారు కదా, అక్కడ డైరెక్ట్ గా అడగచ్చా వద్దా అని. మరి పిల్లవాడి దగ్గర నువ్వు డైరెక్ట్ గా అడిగినప్పుడు, మరి ఒక యుక్త వయసులో పిల్లవాడు లేట్ గా వచ్చాడు, నాన్న ఎందుకు లేట్ వచ్చావు అంటే క్లాస్ ఉందని ఏదో చెప్తారు, మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మరి అప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారు? వాడు ఫ్రెండ్కో లేకపోతే ఎక్కడన్నా ఇవ్వన్నయ్యా, లేకపోతే ఇవాళ రేపు చాలా తల్లిదండ్రులు వాళ్ళ వస్తువులలో ఏమైనా దొరుకుతాయా, రకరకాల చెక్ చేస్తుంటారు. దానికన్నా కూడా రోజు వాడు కాలేజీ ఎంత అయిపోతుంది, బస్సు ఎలా వస్తుంది, అప్పుడప్పుడు వాడు కాలేజీ సర్ప్రైజ్ గా వెళ్లి చూడటం, వాడితో ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు కలిసి మాట్లాడటం చేసినప్పుడు పిల్లవాడు స్ట్రైట్ గా చెప్తాడమ్మా నేను ఇవాళ సినిమాకి వెళ్ళాను కాలేజీ లేదు అన్నప్పుడు, ఓహో నా పిల్లవాడు అన్ని నాకు డైరెక్ట్ గా చెప్తాడని నమ్మకం పెరుగుతుంది. అయితే అలాంటి పిల్లలు ఒక్కొక్క సిచ్యువేషన్ లో టీన్స్ లో అడుగు పెట్టిన తర్వాత ఒక 20 ఆ ఏజ్ దాటిన తర్వాత కొంతమంది అబద్దం చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చే అబద్దం ఎందుకు చెప్తారు అన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు కూడా నెగటివ్ విషయాలు ఎక్కువగా పిల్లల ముందు మాట్లాడటం వల్ల పిల్లలకి ఆ వయసు వచ్చిన తర్వాత ఈ విషయం చెప్తే వీళ్ళు మనని తప్పు పడతారు అనే దీంట్లో మొట్టమొదటిగా దాచటం అనేది మొదలవుతుంది. చిన్నప్పుడు పిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి మా టీచర్ ఇది చేసింది అది చేసింది చెప్తున్నప్పుడు రోజు ఇదే చెప్తాడని చెప్పే తల్లిదండ్రులు పెరిగిపోయారు. రోజు తల్లిదండ్రులు వినాలి వాడు ఏ చెప్తున్నా, ఎందుకంటే వాడికి మీరు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ప్రతి విషయం మీకు షేర్ చేసుకుంటుంటాం. మనం అప్పుడు ఏం చేస్తాం, నోరు నొక్కేస్తాం పిల్లలది, రోజు ఇదే చెప్తాం, సత్తి మీ టీచర్ వచ్చింది ఇది చెప్పి నిన్న ఇదని దీనికి స్టార్ ఇచ్చిందని చెప్తాం. మరి ఇది ఈ రియాక్షన్ మీరు అడిగినటువంటి 21 అయిన తర్వాత ఓహో నేను రోజైతే నన్ను ఎట్లాగో నోరు మూయిస్తారు ఈ విషయాలు చెప్పడం ఎందుకు, దీని బదులు ఇంకోటి ఏదైనా సున్నితంగా వాళ్ళ మనసుకి నచ్చేది చెప్పేస్తే నా జోలికి రారు కదా అనుకుంటారు పిల్లలు. అందుకంటే మొక్క ఏ విత్తనం అయితే పెడతామో ఏ మొక్క అయితే రావాలనుకుంటామో మనం పెట్టే విత్తనంలో పోస్తున్నటువంటి లక్షణాలు మనం ఇచ్చినవి అది రియాక్షన్ కి 21 సంవత్సరాల తర్వాత వస్తాయి. మనకి జీన్స్ లా కూడా వస్తాయి? లేదమ్మా, జీన్స్ లలో రావమ్మా ఏ మనిషికి. ఎందుకంటే ఒక పసిపాపను తీసుకెళ్లి ఇంకో చోట వేరే దీనికి తీసుకోవచ్చు, తీసుకెళ్తే ఆ అమ్మాయికి అక్కడ ఉన్న లాంగ్వేజ్ వస్తుంది, అక్కడ ఉన్న మార్పులు వస్తాయి. కొన్ని కొన్ని కంపారిజన్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో అది చేయటం. అదే అంటున్నాను నేను, ఇప్పుడు కండక్టర్ కొరకు చార్టెడ్ అకౌంటెంట్ అవుతున్నాడు, కలెక్టర్ కొరకు కండక్టర్ అవుతున్నాడు, రకరకాల సందర్భాల్లో. మరి అక్కడ జీన్స్ బాగున్నాయి కదా, అవన్నీ కలెక్టర్ అయ్యాడు కదా, మరి అవే ఇంకా రావాలి కదా. ఎమోషన్స్ లో వస్తుంది అంటే, ఎమోషన్స్ లో కూడా కాదమ్మా, మనకి ఏంటంటే తీసుకునే ఆహారం పద్ధతి మీద ఇవి మారిపోతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే వంటని తేలిగ్గా అయిపోయే పద్ధతులే ఆలోచిస్తున్నామే కానీ అది మనిషికి ఏ కాలం ప్రకారంగా మనం చేస్తున్నప్పుడు ఎలా తినాలి పెట్టాలి వీటికి ఆలోచించట్లా. రుచికి నచ్చిన దాన్ని 2-3 సార్లు వండుకొని తినటానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ కాకరకాయ చేయదని చెప్పి దాన్ని వండటానికి మార్పు చేయటానికి మనం చేయం. కానీ దానిలో ఉన్న లక్షణాలు కూడా ఈ శరీరానికి కొంత కావాలి. అలాగే గోంగూరలో ఉన్నటువంటి ఐరన్, కొన్ని ప్రోటీన్స్, ఇవన్నీ కూడా శరీరానికి అన్ని కావాలి. మనం ఏది తక్కువ ఇస్తే ఆ తక్కువ దీని మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, దాని గురించి కూడా మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. పాస్కల్లు, లోటస్, దీబీఎస్, బేసిక్, కోబాల్, వరాకిల్లు, C++, ఇత్యాది. భాషా ప్రపంచము స్వాధీనము నీకు, స్వరాజ్యము నీకు. భాషా మతల్లి, ప్రయోగాల తల్లి, ప్రభావాలవల్లి, స్వరూప నబుల్లి, స్వభావానవల్లి. పెండ్లిండ్లలో నీవే పేరంటమున్నీవే, కాలేజీలన్నీవే కాటేజీలన్నీవేలే. పెద్ద హోటళ్లలో పూట కూటిళ్లలో, రైలు టిక్కెట్లలో, బస్సు ఇక్కట్లలో, ఓడనైనన్ విమానంబునందేన, అణ్వాయుధం బందు ఆఫీసు ఫైళ్లందునన్, రోదసి యాత్రలో, ద్వాదశి పూజలో, ఏ కిరాణందు కాణంబులోనైన, ఏ రోగి దేహంబుపైనైన, ఎవ్వానిహ స్తంభునందైన, ఏ చిన్నదో పెద్దదో లావుదో సన్నదో అయిన, నీ రూపమే కాన రాధా చెలీ, నీ దివ్యగాథావళిని చెప్పుకోసాగిన, వత్సరంబులు, శతాబ్దులు, సహస్రాబ్దులైన, సమర్థంబులవునే మహాదేవి,
కంప్యూటర్ అని పేరు ఆవిర్భవం పొందిన వీవు, ఆరైన వేదంబవే నీవు, ఏడైన శాస్త్రంబవే నీవు, అన్వాది బ్రహ్మాండ యంత్రం వనం నీ జగజ్జంత్రమేగాది, సర్వం సహా మండలం వందు సర్వం సహా మండలం వందు నిందెందు నిక్షిప్తము, దారుణి గర్భిణీ చారిణి దుర్భిణి కావుమమ్మ మహాదేవి శ్రీదేవి కంప్యూటర్ అమ్మ, నమస్తే 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 నమః. జీవనవంతులు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు షేక్ ఖాజా మొహిద్దీన్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న, చెప్పమ్మా. సార్ నా పేరు ఖాజా సార్. చెప్పండి అన్న ఖాజా. అయితే నా స్నేహితుడు ఉన్నారు సార్, ఒక ఎదుటి పర్సన్ ని అర్థం చేసుకోవడం అంటే చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. తన పేరు జయప్రకాష్. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తున్నాయి, తనని అర్థం చేసుకోవడం ఎలా? ఒక పర్సన్ ని ఆపోజిట్ మైండ్ సెట్ ని తన మెంటాలిటీని అర్థం చేసుకోవడం ఎలా అనేది నా క్వశ్చన్ సార్. రైట్ కాజా గారు, మీరు రోజుకి ఎన్నిసార్లు ఎన్ని గంటలు రాస్తారండి? బుక్ సార్? ఏమన్నా రాయటం? బుక్ అనేనండి, ఏదైనా ఏదైనా సార్. నేను ఒక 1 అవర్ రాస్తాను సార్. ఏం రాస్తుంటారు మీరు అంటే? స్టడీకి సంబంధించి లేకపోతే ఏదైనా పర్సనల్ ఏమైనా విషయాలు ఉంటే రాస్తా ఉంటాను సార్. మీరేం చదువుతున్నారు సార్? నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది సార్. నేను కోచింగ్ తీసుకుంటున్నాను. ఏం కోచింగ్ తీసుకుంటున్నారు సార్? క్యాట్ కోచింగ్. రైట్ నానా, ఇన్ని ఎందుకు అడిగానంటే మిమ్మల్ని మొత్తం ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు కాజా దీంట్లో వచ్చింది ఏంటికి, ఇప్పుడు మీరు ఆన్సర్ నేను అడిగిన వాటికి సమాధానం ఇస్తున్నారా, వేరే ఎక్స్ట్రా ఇస్తున్నారా? అడిగిన వాటికే ఇస్తున్నాను. రైట్, కొన్నాళ్ళు దాకా నీ స్నేహితుడిలో కూడా అడిగిన వాటికి సమాధానం చెప్తూ కొంచెం సైలెంట్ గా ఉండటం కాజా గారు నేర్చుకుంటే బాగుంటుంది ఫస్ట్. దాని తర్వాత రెండోది, మీ ఫేస్ మీద స్మైల్ అనేది బాగా కనపడుతూనే ఉంటుంది అనుకుంటా, కానీ ఆ స్మైల్ ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వకూడదు, మీ నర్సింహ మీ ఫ్రెండ్ ఎవరైతే జయప్రకాష్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం నవ్వు కంటే కొంచెం సీరియస్ అతనికి ఇష్టమేమో అది కనుక్కోండి. తను చాలా సైలెంట్ గా ఉంటాడు సార్. అందుకని అంటే అతను సైలెంట్ పర్సన్ అనమాట. అందుకని మీరు తను అర్థం చేసుకోవడం నాకు కొంచెం ఎదిగా ఉంటుంది, ట్రై చేస్తున్నాను. సో కాజా గారు, ఫస్ట్ మీరు ఇవి చేస్తే, రెండోది కాజా గారు మీరు వీలైనంత మటుకు ఓ చిన్న పని కూడా చేయాలి నాన్న. అతను కోపంగా ఉన్నాడా శాంతంగా ఉన్నాడా ప్రేమగా ఉన్నాడా అన్న దానికన్నా కూడా నువ్వు శాంతంగా ప్రేమగా ఉంటే అది తక్కినవన్నీ కూడా నీ దగ్గరికి వెల్కమింగ్ వేలో ఒక రోజు కాకపోయినా ఒక రోజు వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు జయప్రకాష్ అనే అబ్బాయి నీకు కొంతకాలం నుంచే తెలిసి ఉండాలి. రైట్ కాల్ కట్టండి, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇంతకుముందు మీరు మాట్లాడితే పువ్వులు చూడండి అని అంటున్నారు కదా, నాకు అంటే గులాబీ పువ్వు చూస్తే చాలా మంచిగా ఉంటుంది అని అంటా ఉంటారు, కానీ ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ రాలేదు సార్. పువ్వు అనే కాదండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఉట్టికే ఎందుకంటే పువ్వులు అన్నాను. మీకు నచ్చినటువంటి పక్షులు కానీ వాటి చర్య దినచర్యలో కానీ వేరేవి ఏదైనా అంటే మనకి చుట్టూ దీంట్లో, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా పువ్వు అని చెప్పాను. నేను చేసిన తర్వాత చూసి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు గులాబీ పువ్వు చూడంగానే మీ భావాలని అది కొంత పేపర్ మీద రాసుకోండి రాగానే. అంటే అది కాదు సార్, అసలు పువ్వు చూస్తే ఏదో ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది, చాలా కథల్లో చదివాను కథలు చెప్తున్నారు. అదే వాళ్ళ యొక్క అభిప్రాయాలు అవి. మీ అభిప్రాయం పువ్వు చూడంగానే మీకేమి కలుగుతున్నాయి ఫస్ట్ డే రాయండి, రెండో ఒక కనీసం ఒక నెల రోజులు రాయండి. మీరు ఎట్లా మీకు రోజుకు వెళ్తుంటే ఒకటే భావన కాదు, రకరకాల భావాలు జరుగుతాయి కాబట్టి రకరకాలు రాసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఫైనల్ గా కంక్లూజన్ కి ఒక నెల అయిన తర్వాత రండి, మీకు ఏమొస్తుందో అప్పుడు తెలుస్తుంది మీకు. అదే ఇది ఇలా ఫీల్ అవ్వటం పోపోవటం అనేది జబ్బేం కాదు కదా. జబ్బు కాదండి, దాన్ని మార్చుకోవచ్చు కూడా మీరు, అందుకనే మీకు నెల రోజులు రాయమన్నది. థ్యాంక్ యూ.
వెల్కమ్ అండి. రైట్, మేబీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం, ఇదో అదేమైనా జబ్బేమోనని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఇది ఎందుకు అంటారు ఇట్లా? కంట్రోలింగ్ అవ్వక కాలర్ వెయిట్ చేస్తానండి. హలో, హలో సార్, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను బోరబండ మేడం. బోరబండ నుంచి. ఓకే అండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. అంటే మేడం, మేము ఏంటంటే భావోద్వేగాలు అనేది మేము ఆపుకోలేదు మేడం. అంటే నేను అంటే మా వాళ్ళతో అందరితో మంచిగా ఉంటా, కానీ ఏమైతుంది అంటే ఒక్కొక్కసారి ఇక వాళ్ళతో ఇక రేజ్ అయిపోతా. అంటే కొంచెం ఇంట్లో వాళ్ళతోనా? ఇంట్లో వాళ్ళతో, మళ్ళా మా బంధువులతో. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? నేను సెక్యూరిటీ గార్డ్ మేడం. ఏంటండి? కిరణ్ కుమార్ గారు, ఇక్కడ మొట్టమొదటిగా మీరు సెక్యూరిటీ గార్డ్ ఇది చేస్తున్నారంటే నిద్ర కొంచెం మీకు ల్యాప్స్ అవుతున్నదని తెలుస్తోంది. నిద్ర సరైన నిద్ర, సమయానికి తిండి, ఈ రెండిట్లో ఎక్కడో మార్పు జరుగుతోంది మీకు. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, దగ్గర వాళ్ళ మీద కోపం, బంధువుల మీద కోపం అన్నారు, కానీ రోడ్డు మీద వెళ్లే వాళ్ళ మీద సెక్యూరిటీ గార్డు అందరినీ రక్షించాల్సిన వాళ్ళని, మీరు రక్షణ దీని దగ్గర కంటే కోపం వస్తుంది అన్నప్పుడు మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ప్రేమించుకోలేకపోవటం, దానిలో కష్టాలే కనపడుతున్నాయి, కానీ దాని నుంచి మీ కుటుంబం అంతా ఆధారపడి ఆనందంగా ఉంటున్నారు అనేది కొంచెం మీరు అట్లా ఆలోచిస్తే మీలో మార్పు అనేది జరుగుతుంది. మీకు కొంచెం రాయగలిగే శక్తి ఉంటే రోజు కొంతసారి కోపం వచ్చినప్పుడల్లా ఏమేమనుకుంటున్నారో అవన్నీ పేపర్ మీద రాసుకోండి. తర్వాత మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కసారి చదవండి, మళ్ళీ జీవితంలో ఆ మాటలు మళ్ళీ మీరు తిరిగి అన్నారు. రైట్, నాకు ఒక డౌట్, అన్నిటికీ రాస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుందని చెప్తున్నారు. ఏంటమ్మా, కనికి కన్ను రెప్ప ఎంత అవసరమో, అంటే కరెక్షన్స్ ఏంటో తెలుస్తాయి. మన మాట దీనికి కరెక్షన్స్ ఏంటి? ఒత్తు సా అనే మూడు అక్షరాలకి తేడా ఉంది రాసేటప్పుడు. జీవితంలో కూడా మూడు రకాల తేడాలు కనపడుతూ ఉంటాయి, అంటే పలికే విధానం, పలికే విధానము, చేసే విధానము, మార్పు విధానం. ఈ మార్పు దీంట్లో ఎప్పుడైతే నువ్వు రాసుకుని నీ అంతా నువ్వు చదువుకున్నప్పుడు అది, అందుకనే చదువు అనేది మనిషికి ఒక సంస్కారం తెలిపేది అని మన వాళ్ళు చెప్పారు. అంటే అందరికి ఇప్పుడు మీరు మాక్సిమం ఉన్న కాలేజ్ అందరికి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, దీనివల్ల నాలుగైదు విషయాలు తెలుస్తాయి. ఆ మనిషి డిప్రెషన్ లో ఉన్నాడా, ఆ మనిషి ప్రవర్తనలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, అతనిలో జరుగుతున్నటువంటి ఆరోగ్యం ఎలా ఉంది, తర్వాత నాలుగో విషయం వచ్చి చాలా క్లియర్ గా తెలిసేది, బంధాలను ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు ఈ రాత నుంచి బయటకు. అందుకని మనకి చాలా మటుకు అంటారు, చేతి రాత, నుదుటి రాత అంటారే, గాని నుదుటి రాత అంటే బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు, చేతి రాత అంటే నువ్వు చేస్తున్నటువంటి పనుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఈ రెండింటి నుంచి తెలుసుకోగలటమే ఈ యొక్క దీనికి. అంటే ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇది డెవలప్ చేయడానికి ఇది ఏమి లేదమ్మా. మొదటి నుంచి మన స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఏ అంటే తెలుస్తుంది, ఆ అంటే అమ్మ అని తెలుస్తుంది. ఏ అంటే ఎలా అయితే కొన్ని తెలుసుకుంటుంటామో ఈ స్కిల్స్ పెంచుకునే భావాలని వ్యక్తపరచటము, చేయటం అంటే అది మీరు కొంచెం చేస్తున్న కొద్దీ అది ఒక పద్యం కింద మారచ్చు, కొన్నాళ్ళైన తర్వాత కవిత కింద, ఇదేంటి కథ కింద కథానికగా మారచ్చు. అలాగే ఇందాక మన భారతి గారు అడిగినట్టుగా తను చెప్తున్న వాటిని స్ట్రైట్ గా చెప్తున్న భావాలని వ్యక్తం చేస్తున్నప్పుడు, ఒక సైనికుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఫైట్ చేస్తున్న విధానం దీన్ని ఎలా ఉంటుందని చెప్పచ్చు. కానీ మనం చాలా విషయాలలో మర్చిపోతున్నామమ్మా. ఎలా అంటే భావ ప్రకటన అనేది ఒక మనిషికి తన భవిష్యత్తు తరాలకి పూలబాటగా మార్చడానికి శక్తి కలపినటువంటిది అని మర్చిపోయాం. మనం ఇంతసేపటికి భావ ప్రకటన అంటే ఒక స్వేచ్ఛ ఇదే అనుకుంటున్నామే, కానీ అది ఆ స్వేచ్ఛలో కూడా పక్షికి రెండు రెక్కలు సమానంగా ఎలా ఉంటే అది ఎగరగలుగుతుందో, ఆ స్వేచ్ఛకి అక్కడ పరిధులకి రెండుటికి సమానంగా చేయగలిగినతనే భావ ప్రకటనలో చక్కగా చెప్పగలుగుతాడు. ఇంకోటి, ఎదుటి వ్యక్తికి చెప్తున్నప్పుడు చాలా తేలిగ్గా అనిపిస్తుంది, ఇతను ఆచరించడం వల్లప్పుడు. గాంధీజీ కూడా ఒక పిల్లవాడు వచ్చి అడిగినా, అదే వివేకానంద దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగినా కూడా ముందర వాళ్ళు చేస్తున్నారా లేదా అది ఆచరిస్తున్నారా అన్నప్పుడే దాని మీద నిర్ణయం తీసుకొని చెప్తారు వాళ్ళు.
కానీ ప్రస్తుతం సమాజంలో ఏమైపోయిందంటే నాకన్నీ తెలుసు, నాకన్నీ పెడుతున్నాయని తెలుసుకోవటం, దీనివల్ల సమస్యలను మనకు వలయం అనే దీంట్లో పంజరంలోకి దూరిపోతున్నాం మనం. ఆ పంజరంలో దూరిపోయినప్పుడు ఇందాక ఆ సెక్యూరిటీ గార్డ్ అడిగినప్పుడు ఆ పంజరంలో నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, తక్కిన వాళ్ళంతా కూర్చొని అన్నం తింటున్నారని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కోపం అనేది పెరుగుతుంది. నేను ఈ ఉద్యోగాన్ని పంజరంలో లేను, ఇక్కడ కూర్చొని సెక్యూరిటీ గార్డ్ చేస్తూ నలుగురిని రక్షిస్తున్నాను, ఈ రక్షణ వల్ల నాకు వస్తున్నప్పుడు నా ఫ్యామిలీకి నేను రక్షణగా మారాలి అన్నప్పుడు అక్కడ సంస్కారం అనేది పెరుగుతూ పోతుంది. ఆలోచన విధానం, ఆలోచన విధానం అంటే మార్పుకి నేర్పుకి నైజానికి దగ్గర ఉన్నదే. అందుకని అంటారు మీరు ఏం చేస్తామంటే అమ్మా ఇట్లా రాసి కొన్ని రోజులు రాసి చేసిన తర్వాత మొదట్లో చెప్పినట్టుగా ఈ ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు వీళ్ళ దీనిలో మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ రాబోయే దీంట్లో ఎలా చర్యలు జరుగుతున్నాయి అని తెలిసిపోతుంది. అంటే ఒక మనిషికి ఆరోగ్యంలో బీపీ కొంత ఎక్కువగా ఉందనుకోండి, ఎదుటి వాళ్ళని నిందించటంలోనూ ఎక్కువగా వస్తుంటాయి. కొంతమందికి షుగర్ ఇది ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఎక్కువగా నేను ఇది తినలేకపోయాను, జీవితంలో ఇవి చేయలేకపోతున్నాను, ఇవి చేస్తున్నాను, ఇది ఒకటి సాధించలేకపోయాను అనే బాధ. కొంతమంది వ్యక్తులు ఎట్లా అనుకుంటారంటే ఆహారం ఓన్లీ ఏదో తినటానికి తీయజేయటానికి అంతేగాని అది అవసరం ఉందా అని అనుకుంటారు. కానీ చలికాలంలో మనం విటమిన్ సి ఎక్కువగా కావాలి, అప్పుడు మనకు సీజనల్ గా ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి, అది తీసింది. అలాగే ఎండాకాలం రాగానే మామిడికాయలు దొరుకుతాయి, అవి చేయగానే హార్ట్ బీట్ వీటికి కొన్ని కొలెస్ట్రాల్ వీటికి కొన్ని దూరం అవుతూ ఉంటాయి. కానీ అంటే మనకి సీజన్ గాడ్ హెస్ గివెన్ ఎవ్రీథింగ్ అన్ ద రైట్ టైమ్ అండ్ రైట్ ప్లేస్, బట్ మనం తెలుసుకోలేక ఇది నేను చెయ్యను, ఇది నేను తినను కాబట్టి నా వాళ్ళ ఎవరికి నేను ఇది వండను, ఈ పరిస్థితులను కల్పించుతూ చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ భావాల మీద ఇది రకరకాలైనటువంటి ప్రభావాలు పడుతున్నాయి. ఈ ప్రభావాలు పడటం వల్ల చూడండి, మొక్కకి ఎప్పుడైతే చక్కటి నీరు ఎండ అన్ని దానికి కావాల్సింటే చక్కటి పళ్ళు ఇస్తే అప్పుడు చాలా, అందుకే నేను ఇందాక ఎగ్జాంపుల్ గా పువ్వు అన్నాను, అదే ఒక జంతువుగా ఏదైనా కానీ ఒకటి తీసుకున్నప్పుడు ఆ చేస్తున్న దీంట్లో ఓహో దీనికి ఇది ఎక్కి ఇది ఇస్తే, ఇప్పుడు పంజరంలో ఉన్న రామచిలకకి మిరపకాయ పెడితే అది కారం అసలు, కానీ అది తినంగానే మాట మాట్లాడుతుంది, పలుకుతుంది. అంటే దాన్ని దీన్ని పలకరించి దానికి ఒక టెక్నిక్ లాగా వాడుతున్నారు దాన్ని. సో మార్పు అనే దీనికి ఎక్కడ చేస్తున్నారు, మనం కొన్ని వాటి మీద చేయటానికి మనం ప్రయోగిస్తున్నామే కానీ మన దీని మీద మనం చేస్తున్నప్పుడు మన రాత అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఏది ఎలా చేస్తుంది అంటే మనిషికి నవ్వు ఎంత అవసరమో తను చెప్పే భావాలని ఎదుటి వాళ్ళకి రాసి ఇచ్చినప్పుడు వాళ్ళ దీని ప్రకారంగా చదువుకుంటే దాని యొక్క భావాలకి అర్థాలు వేరుగా మారుతుంటాయి. కొంతమంది ఎమోషనల్ గా వాళ్ళ భావోద్వేగాలు చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు కూడా రియాక్ట్ అవుతుంటారు సేమ్ గా, వాటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవుతున్నప్పుడు మీరు కొంతసేపు సైలెంట్ గా అవటం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి పక్కకు వెళ్ళిపోవటం అవసరం. లేదు అన్నారు మీకు ఇంకా బాగా దగ్గర వాళ్ళు బాగా వీలే అన్నారు, చక్కగా గ్లాస్ ఒక ట్రే తీసుకోండి, గ్లాస్ మంచినీళ్ళు పెట్టండి, పక్కన ఒక చిన్న ఫ్లవర్ ఏదో ట్రే లా చేసి సపరేట్ గా ఒక 5-star హోటల్ వెళ్ళినట్టుగా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఒక నిమిషం చూసి ఏంటి ఇంత నేను అంటున్నా, ఎమోషన్ లో ఉన్న వాళ్ళు అలా చేయడం సాధ్యం అవుతుందంటే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే జీవితంలో 21 సంవత్సరాల దాకా అమ్మా నాన్నలతో ఉంటాం, తక్కిన 80 సంవత్సరాలు మన భర్త గాని భార్యతో ఉంటాం, మొట్టమొదటిగా ఇవి తెలుసుకోవాలి. తర్వాత మన తల్లిదండ్రుల్ని మన దేవుళ్ళలాగా ఎందుకు చూడాల్సిన పరిస్థితి ఉందంటే వాళ్ళు లేకపోతే మన జీవితాలు లేవు, వాళ్ళు ఏం చేశారన్న దానికన్నా కూడా మనం ఎంతసేపటికి వీళ్ళు ఇలా చేశారు అది చేశారన్న దాన్ని వాళ్ళ దీనికి నువ్వేం చేయగలుగుతున్నావు, నీ దీనికి ఇది మనం చేస్తున్న దీనిలో ఉంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ అత్త కోడలు మంచి ఫ్రెండ్స్ గా కూడా మారిన చోట్ల చాలా ఉన్నాయి, మామాళ్ళు మంచి ఫ్రెండ్స్ గా మారిన రోజులు ఉన్నాయి. అయినంటే ఇక్కడ కొంత సమయాన్ని కొంత అండర్స్టాండింగ్ ని కొంత గివింగ్, అంతేగాని ఇది నా వస్తువు నువ్వు తాకకూడదు, ఇది నా వస్తువు నువ్వు ఇది నువ్వు చూడకూడదు అనేది చెప్పకుండా నా వస్తువు చూసుకొని ఇది నాది నీది తేడా లేదన్నప్పుడు అక్కడ మనస్పర్ధలు అనేవి ఎక్కువగా రాకపోవటానికి కారణంగా మారుతుంది. కంట్రోల్ చేసుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత రెండో విషయం ఏంటంటే మేము ఎందుకు చెప్తున్నాం ఈ విషయానికి, ఇదేంటంటే మనిషికి రోజు కొన్ని వేల ఆలోచనలు వస్తాయి,
ఆ ఆలోచనని బయటికి చెప్పాలంటే అప్పుడప్పుడు మనం దిగమింగుతూ ఉంటాం, అది కూడా ప్రమా. ఇది పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి, తర్వాత చదువుతున్నప్పుడు ఈ ఆలోచన మంచిది కాదు అన్నప్పుడు అది కొట్టేసి చింపేసి డస్ట్బిన్లో పడేస్తే అయిపోతుంది, ఆ ఆలోచన దూరం కింద మారిపోతుంది. రెండోసారి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి మనిషికి ఇంకో విషయం కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది, తను కూర్చున్న స్థానంలో నేను చేస్తున్న పని ఏంటి అనేది ఎప్పుడు తెలుసుకోవాలి. కిచెన్ లో కూర్చొని డ్రాయింగ్ రూమ్ లో టీవీ గురించి ఆలోచించటం, వేరే విషయాలలో వీటి గురించి, ఏ విషయంలో వీటి గురించి అంటే నువ్వు చేస్తున్న పని బట్టి ఏకాగ్రత పెంచాలంటే రైటింగ్ అనేది చాలా అవసరం. ఈ రైటింగ్ బాగా రావాలి, ఆలోచనలు బాగా రావాలంటే మూడు కూడా బాగా చేయాలమ్మా. ఫిషింగ్ అంటే చేపలు పట్టేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ కావాలో మొట్టమొదటిగా తెలుసుకోవాలి. తర్వాత కాలర్ వెయిట్ చేస్తానండి, మనం త్రీ టాపిక్స్ తెలుసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు భాష అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా. గుంటూరు, ఓకే అండి, మీకు క్వశ్చన్ అడగండి. హలో, మాట్లాడండి భాష గారు. టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. వినిపిస్తుందా? చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నా ఉన్నారు కదా, ఫ్లవర్స్ చూడండి, పుస్తకంలో రాసుకోండి అని చెప్పారు కదా. ఇప్పుడు ఫ్లవర్స్ చూడని వాళ్ళు లేదంటే వాళ్ళలో చదవటం రాయడం రాదండి, వాళ్ళు ఏం చేయాలి సార్? మా ఇంట్లో చిన్న సజెషన్ సార్, మా ఇంట్లో చిన్న జూలీ ఉంది అంటే కుక్క పిల్ల, దాంతో ఫ్రెండ్షిప్ తో ఉదయం పూట టైం పాస్ చేయడం నాకు బాగా ఇష్టం, ఎక్కువ దాంతోనే స్పెండ్ చేస్తుంటా. అలానే చేయొచ్చు సార్, మైండ్ పాపం చేయండి సార్. కాదన్న, అది వేరు ఇది వేరు, రెండింటిని కలిపేస్తున్నా మీరు, చాలా విషయాలను కలిపేసేసారు. సో ఇది ప్రతిదాన్ని అంటే ఒకటేసారి కంచెల్లో అన్ని వేసేసుకుని అన్ని కూర పప్పు వాట్ ఎవర్ యూ లైక్ ఇట్ అన్ని కలిపి ఒకటేసారి తిందామని అనుకుంటున్నారు. దేని దాన్ని ఒక ఆర్డర్లో ఇస్తే దాని యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది. కుక్కని పెంచటం అనేది ఒక సరదా మీకు, అది ఓకే. కానీ ఆ కుక్క మీరు బయటికి వారం రోజులు కనపడకుండా ఇంటికి రాగానే మీ మీదకి వాలి చేసినప్పుడు మీకు ఎంత ఇది అనిపిస్తుంది? అది అది వేరు, రోజు తిప్పింది వేరు. అర్థమైందా? ఇక్కడ భావాలు అక్కడ భావాలు కూడా మీరు రాసుకోండి, అప్పుడు మీకే తెలుస్తుంది పాషా గారు వాట్ ఆర్ ద థింగ్స్ యూ గోయింగ్ టు బి మేక్ ఎ డిఫరెన్స్ అనేది. కాదు, రాయటం అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే మన ఆలోచన. ఇప్పుడు మీరు ఆ కుక్క పిల్ల ఎప్పుడన్నా మిమ్మల్ని చిన్న కరుస్తుంది వెంటనే దాన్ని పిచ్చిదాన్ని ఇది అని అంటారా, లేకపోతే లాగి ఒకటి కొడతారా? కొడతారు కదా, అప్పుడు మీ కోపం ఎక్కువ ఉందని తెలుస్తోంది. మీరు పెంచిన దాని మీద మీరు నమ్మకం, అది ఏమైంది, దానికి ఏమవుతోంది అనేది తెలుసుకుంటే అప్పుడు మీ భావాలకి తేడా వస్తుంది. చెప్తున్నారు త్రీ టాపిక్స్. తర్వాత ఎప్పుడైనా సరే అమ్మా, ఇంకో విషయం దీంట్లో ఎప్పుడైనా మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, ఒక వృద్ధాప్యంలో వచ్చినప్పుడు చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే అంత దాకా వాళ్ళు చిన్నప్పుడు తిన్నప్పుడు పూలని పళ్ళు బాగా వాళ్ళు చేయటము తిరగటము వాళ్ళ ఇష్టం అంటే అక్కడ సమయం ఉంటుంది కానీ ఒంట్లో శక్తి ఉండదు. ఈ టైంలో ఏమవుతుందంటే ఇక్కడ దాకా ఇందాక ఆయన చెప్పినట్టుగా మాకు రాయటం రాదు చేయటం రాదు, చాలామంది ఏంటంటే నాకు రాదు అంటారే కానీ మరి అది ప్రయత్నం చేస్తే నేను దానిలో ఎలా చేయగలుగుతాము? పుట్టంగానే కార్ డ్రైవింగ్ రాదు, పుట్టంగానే హైదరాబాద్ లో ఏ ప్లేస్ ఎక్కడుందని తెలియలేదు, వెళ్తీ తిరుగుతుంటే తెస్తుంటుంది. అలాగే పుట్టంగానే వరంగల్ ఎక్కడుంది, సూర్యాపేట ఎక్కడుంది, లేకపోతే తిరుపతి ఎక్కడుంది, తిరుపతి అనగానే మనకి ఉదయం, సూర్యాపేట అనగానే ఒక ఇది మనకు తెలిసిన, హౌ వి గోయింగ్ టు ఐడెంటిఫై ఇట్? ఇవన్నీ కూడా మన మన మెదడుకి జరుగుతున్నటువంటి చర్య ప్రతిచర్య అని జరుగుతూ ఉంటుంది. కొంతమంది కొంత వయసు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు చదువుకోకపోయినా కానీ ఆ మాటలు ఇవి చూసుకుని కూడబెట్టుకుని చదువుకుని అర్థం చేసుకుంటూ ఇంట్లో మనవరాల దగ్గర చదువుతున్నప్పుడు వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకుని నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనిషికి నేర్చుకుంటే స్కిల్స్ చాలా కామన్ గా అందరికి ఒకటేలాగా ఇచ్చారమ్మా. వాడే ఏ ఏజ్ అయినా సరే వాడే విధానము చేసే విధానము తెలుసుకున్నప్పుడు ఒక ప్రజ్ఞ అనేది మారుతూ ఉంటుంది. ఏది ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి అనేది తెలియదు. కాలర్ వెయిట్ చేస్తారండి, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు?
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మరొకసారి చెప్పగలరా? ఓకే, మీ క్వశ్చన్ అడగండి. కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియా దగ్గరికి రండి, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది, క్వశ్చన్ క్లారిటీ ఉండదు. అడగండి. ఓకే మేడం. సార్ నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. అదే కోపం కారణాలు ఏమి ఉన్నాయంట? ప్రతి వాళ్ళు కోపం ఒకటే క్వశ్చన్ ని చాలా రకరకాల పరిధులలో అడుగుతున్నారమ్మా. కోపం అనేది రావటానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పనులు, అంటే నీ చేయవలసిన పనిని సమయం ప్రకారంగా చేయట్లేదని, నువ్వు తీసుకోవలసిన నీ శరీరానికి సరిపడినటువంటి ఆహారం తీసుకోకపోయినా, మూడోది ఎదుట వ్యక్తి యొక్క ఆలోచనతో నీ ఆలోచనను ఏకీభవించక చేయించకపోవటం వల్ల, నాలుగోది వచ్చి బద్ధకం పెరిగినప్పుడు కూడా కోపం పెరుగుతుంది, ఐదోది వచ్చి అనవసరమైన విషయాలలో మనం ఊరికనే వెళ్ళి ఉచిత సలహాలు ఇవ్వటం వల్ల కూడా కోపం పెరుగుతుంది. ఈ ఐదిట్లో ఏ రకమైన కోపం? కోపంలో మొత్తం 32 రకాలు ఉంటాయి. ఆ 32 రకాలని తెలుసుకోవడం నేను ఒకటి ఐదు కొన్ని చెప్పాను మీకు. ఆ 32 రకాలలో కోపాల దీనికి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. కొంతమంది వాళ్ళ ఉద్యోగం చేస్తూ పక్కవాడు సరిగ్గా చేస్తున్నాడా లేదా అని చూస్తాడే కానీ తన ఉద్యోగం తను సరిగ్గా చేస్తున్నానా లేదా అని చూడడు. అమ్మ వండినప్పుడు ఏదన్నా మర్చిపోతేనేమో అమ్మాయి మర్చిపోయాని చెప్తారు, భార్య అదే వేయకపోతే నువ్వేం వండావని చెప్తారు. సో రకాలు ఉంటాయినన్నా పరిస్థితులు ఉంటాయి, మార్పు ఉంటుంది. ఆ మార్పు నుంచి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఐ అనే పదాన్ని తీసి పక్కన పెట్టి ఉయ్ అనే పదాన్ని, అంటే నే మేము అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఒక సంఘజీవిగా నువ్వు మారటానికి ఆస్కారం ఏర్పడుతుంది. రైట్. మనం ఈ వీటిలో నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది, మేబీ కోపం ఎందుకు వస్తుందని. ఎన్ని రీజన్స్ ఉంటాయంటారా కోపం రావడానికి? అవునమ్మా, మనకి ఇప్పుడు అన్ని వేళ్ళులో ఒక వేలు ఒకటి బెండవదు. ఎవరికైనా తెలుసా ఏ వేలు బెండవదు అనేది? రైట్, బెండ్ ద ఫింగర్స్. ఒక్క వేలు బెండవదు. చేయండి, చేస్తే మీకు తెలుసు. ఒక్క వేలు బెండ్ అన్ని అట్లా కాదు, విడిగా అన్ని రెండు జాయింట్ గానే ఉండాలి, అన్ని బెండ్ చేయాలి. ఒక వేలు బెండ్ కాదు, అదే ఇండెక్స్ ఫింగర్. అది మానుకుంటే అన్ని బెండ్ అవుతాయి. చాలా క్లారిటీ వచ్చింది, అర్థమైన వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను నేను. రైట్, ఓకే. అంటే సీనియర్ సిటిజన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, చాలా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం అనేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతారు కొంతమంది. ఆరోగ్యము వాళ్ళ పాత వాటిని ఎప్పుడు కంపారిజన్ ప్రెసెంట్ దీంట్లో చేసుకుంటారు. పాత రోజులలో ల్యాండ్ ఫోన్ ఒక హాల్లో ఉండేది, ఇప్పుడేమో సెల్ ఫోన్ బెడ్రూమ్ పక్కన వచ్చేసింది. కానీ వాళ్ళు దీని ఇంత మార్పుని వాళ్ళు యాక్సెప్ట్ దీంట్లో యాక్సెప్ట్ చేయలేరు. నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వాళ్ళకు ఇది ఎక్కువగా ఎందుకు వస్తుంది, చాలా చిన్న ఎనలైజ్ చేసి చెప్తున్నాను. ఎవరైతే కుర్చీని ఎక్కువగా ప్రేమిస్తారో మనుషుల్ని ఎక్కువగా ప్రేమించరు, అంటే వాళ్ళు కూర్చున్న హోదాను ప్రేమిస్తారో వాళ్ళకి ఎక్కువగా కోపం వస్తుందమ్మా. ఓకే, యూ గాట్ ద పాయింట్. అందుకనే కుర్చీ అంటుండుట, రిటైర్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు పెద్దగా నవ్వుతుందిట, ఎందుకంటే నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానురా, నువ్వు బాగా చేస్తుంటే అటెండర్ కూడా నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా డోర్చి సార్ వచ్చారా అంటారు, లేకపోతే ఈయన వచ్చాడు ఆయనే వెళ్తారు తలుపు తీసుకొని అంటాను అంటుంటు కుర్చీ చెప్తుందిట. సో ఇటువంటి వాళ్ళకి కోపం ఇది, అంటే వస్తువుల పైన ప్రేమ పెంచుకున్న వాళ్ళకి ఎప్పుడు కోపం అనేది వృద్ధాప్యంలో ఎక్కువగా కనపడుతుంది. మనుషుల పైన ప్రేమ పెంచుకున్న వాళ్ళకి అది ఆప్యాయతగా మారుతుంది. అందుకనే అప్పుడు ఆలోచనలు రాసుకున్నాం అనుకుంటే అప్పుడు తెలుస్తుంది ఉద్యోగంలో ఉన్నానని చెప్పి వాళ్ళు చూసారో ఆ ఎమోషన్స్ అన్ని ఆ టైంలో కనిపిస్తాయి. ఇక్కడ కరెక్ట్ అమ్మా, ఉద్యోగంలో ఉన్నామని అమ్మా నాన్నని భార్యని పిల్లలతో సమయం గడపకపోతే అది చాలా ప్రమాదం. అది ఇప్పుడు కామన్ గా చూస్తున్నా. మళ్ళీ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి తన బాల్యమిత్రులని తనకి సంఘం సొసైటీ తిని మర్చిపోయిన అతనికి వృద్ధాప్యంలో మళ్ళీ అదొక సమస్యగా కనపడుతూ ఉంటుంది. తర్వాత ఉచితంగా ఏదైనా వచ్చినప్పుడు తీసుకోవటం మొదలు పెట్టినప్పుడు కూడా వృద్ధాప్యంలో నాకు కూడా ఇప్పుడు కూడా ఇవ్వాలన్నప్పుడు నీకు కుర్చీ లేదు, నీకు ఏం లేదు కాబట్టి నీకు ఏది కాబట్టి ఎవరు ఇవ్వ, అప్పుడు కోపంగా మారుతూ ఉంటుంది. సో మనిషి అన్న దానికి
అందుకని అంటారు మనిషి భూమి పైన కాళ్ళు పెట్టి నడవటం నేర్చుకోగలుగుతా అంటే భూమి మీద నడుస్తున్న రోజు నేను పైన నడుస్తున్నాను కాదు. నీ సొంత ఆలోచనతో నీకు ఏ రోజైతే కష్టపడకుండా ఎవరి దగ్గరైనా ఒక 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటే ఆ రోజు నా బెగ్గర్ ఫుడ్ అని ఆలోచించగలిగే వ్యక్తికి సంస్కారం అనేది పెరుగుతుంది. రైట్. ఓకే, నాకు పర్సనల్గా ఒక డౌట్, ఇప్పుడు ఏజ్ వైజ్గా చెప్పారు ఇలా ఉంటారు అంటే సీనియర్ సిటిజన్స్ కావచ్చు అని, ఫిమేల్ అండ్ మేల్ ఇలా కూడా ఎమోషన్స్ అనేవి వేరే చాలా తేడా ఉంటాయమ్మా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. ఎక్కువగా చేసినప్పుడు ఫిమేలే చాలా బ్యూటిఫుల్గా ఆలోచిస్తుంది, బెటర్ దెన్ మేల్. ఓకే, ఎందుకంటే ఆమె ఒక తల్లి, ఆమె చేస్తున్నది. మేల్ ఎప్పుడైనా సరే ఫిమేల్ మీద ఆధారపడాల్సిన అవసరం చాలా, అందుకని ప్రకృతిని వీటిని అన్నిటిని కూడా ఫిమేల్తో పోల్చారు, సముద్రాన్ని ఒక్కదానిని పురుషుడితో పోల్చారు. ఎందుకంటే ఆ సముద్రం లోపలికి దిగుతేనే, కొన్ని వేల కిలోమీటర్లు దిగుతేనే ఆ సముద్రం లోపల మీకు విలువైన వస్తువులు దొరుకుతాయి. మనిషి కూడా పురుషుడు కూడా తన దేన్ని చాలా విధంగా ఇది చేసుకోగలిగితే అప్పుడు దాని నుంచి చాలా మార్పు తీసుకోండి. అందుకని గాంధీ మహాత్ముడికి ఫాదర్ అనేది ఎవరు ఇవ్వలేదు, ప్రపంచం మొత్తంలో అందరు కలిసి ఇవ్వటం ఫాదర్ అయ్యారు. మదర్ తెరిసాకి కూడా మదర్ అనేది కూడా ఎవరు బిరుదు ఇవ్వలేదు తను చేసిన పనుల మీద. అంటే చాలా విషయాలలో చాలా మార్పులు, నేర్పులు, నైపుణ్యం తెచ్చుకోగలిగితే అతను చిరంజీవి లాగా ఎప్పటికీ మన వెంబడి ఉంటాడు. అంటే ఇప్పుడు ఫిమేల్ కి మేల్ కి వేరీ అయినప్పుడు ఎటువంటి ఎమోషన్స్, అని చాలా వరకు చెప్తున్నారు ఎక్కువ ఏడుస్తారు, ఫస్ట్ మగవాళ్ళు కూడా ఏడుస్తారు అమ్మ, మాకు తెలీదు చాలా మటుకు అలా నమ్మద్దు అని అంటారు. కాదు అమ్మ, మగవాళ్ళే అది పాత ఇది మగ ఆడ భావాలలో ఎక్త పచ్చని చేయటంలో మగ ఆడ అని తేడా ఉండదు. పెన్ను పెన్ అనేది మెయిలా ఫిమేలా అది ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ భావాలు రాస్తూ ఉంటుంది కదా. అలాగే బాగా ప్రతి దీంట్లో ఆడవాళ్ళు ఏడుస్తారు, మగవాళ్ళు ఏడవరు, ఇదని కాదు. మనకు ఒక ముద్ర పడిపోయింది, ధైర్యం. పాత రోజులలో స్త్రీ ఒక ప్రొటెక్టివ్ స్థలంలో ఉండేది, పురుషుడు బయటికి వెళ్ళి ఎక్కువ కష్టపడి వచ్చి చేసేవాడు కాబట్టి ఇది. ఇప్పుడు ఇద్దరు బయటికి వెళ్తున్నారు, ఆర్థిక పరమైనటువంటి బంధాలలో ఇద్దరు సమానంగా ఉంటున్నారు, బంధాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే స్త్రీ చాలా మటుకు అణిగిమణిగి ఎక్కువ కొన్ని, ఎప్పుడే తను నిజంగా రివోల్ట్ అవుతే పురుషుడు అనేవాడికి చాలా ప్రపంచంలో బతకటం కూడా కష్టం అవుతుంది. చాలా ఉన్నాయి ఓపెన్ అయితే గనక. రైట్. అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు భావోద్వేగాలు, వాటి వల్ల పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్ కి కావచ్చు, నార్మల్ మిడిల్ ఏజ్ వాళ్ళకి కావచ్చు, ఫైనల్ గా ఏం చెప్తారు? భావోద్వేగాల వల్ల కొన్ని వీటి రాసుకులు చేయటం వల్ల నువ్వు డిప్రెషన్ లో ఉన్నావా, నువ్వు ఎవరి సహాయం పొందగలగలుగుతావు, నేను ఆత్మహత్య చేసుకోకూడదనే అర్హత దీనికి పెరగటానికి కారణంగా మారుతుంటుంది. రెండోది ఏమవుతుందంటే తన చుట్టూ ఉన్న బంధాలను దగ్గరకు చేసుకోవటానికి, తన బాధ్యతల పట్ల సక్రమంగా చూడటానికి, ఎదుటి వ్యక్తి ఉన్నప్పుడే నేను పని చేయాలి, నేను ఎప్పుడు నెలకు 31వ తారీఖే రావాలని చెప్పి ఆలోచించకుండా ప్రతిరోజు నా బాధ్యత ఉంది, నేను చేయవలసిన పనిని ఎప్పుడైతే సక్రమంగా చేస్తారో, భావోద్వేగాల పైన ఆలోచన పైన చిరునవ్వు అనేది వచ్చి ఒక చక్కటి పరిణామం లాగా ఆ మనిషి యొక్క సుగుణాలు అందరికీ తెలుస్తాయి. అది ఏ ఏజ్ అయినా, ఏ ఏజ్ అయినా నిజంగా భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాటి వల్ల వచ్చే పరిణామాలు కావచ్చు. ఈవెన్ మీ నేను కూడా చాలా నేర్చుకున్నాను ఇవాళ ఈ టాపిక్ తో, చాలా చక్కగా మా ప్రేక్షకులందరికీ వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం. చూసారుగా ఇది వాటి జీవన బంధాలు కార్యక్రమం. వచ్చే వారం మరో చక్కటి అంశంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.